ఏ రకమైనటువంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా పోలీసులతో ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు బెడ్స్ సూట్ కేసులు ఏ ఉన్నా కూడా అన్నిటిని ఓపెన్ చేసి ఇల్లంతా చిందరవందర చేసి మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా స్వయంగా మా అభ్యర్థి రఘునందన్ రావు గారి శ్రీమతి గారి పైన కూడా కనీసం గౌరవించకుండా ప్రవర్తించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ గత వారం 10 రోజులుగా ఈ యొక్క దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ పాలక పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈరోజు పార్టీ కార్యకర్తలపైన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి
అభ్యర్థి రఘునందన్ గారిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారిపైన మాజీ పార్లమెంట్ సభ్యులు యొక్క ఉప ఎన్నికల ఇన్చార్జి జితేందర్ రెడ్డి గారిపైన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక గారిపైన ఇంకా అనేక మంది కార్యకర్తలపైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేయడమే ఎలక్షన్ ఇన్చార్జిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అధికారపూర్వకంగా పర్మిషన్ తీసుకొని